ఒక్కరికైనా ఒక్కరికైనా ఒక్క ప్రతిపక్షానికైనా ప్రశ్నించాలి అన్న సోయుందా ఒక కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రశ్నిస్తున్నాయా కేసీఆర్ గారు అవినీతి మీద ఎవరమ్మా మీకు ఎంపీ ఎవరు ఇక్కడ బండి సంజయ్ బండి సంజయ్ ఎవరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు పోనీ ఆయనైనా ఏమైనా ఉద్ధరించడా మీ నియోజకవర్గానికి ఏమైనా చేసిండా ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఏమైనా చేసిండా ఒక్క రకంగానైనా మేలు పొందిండ్రా ఏం చెప్పిండు పక్కనే ఉంది కరీంనగర్ స్మార్ట్ సిటీని చేస్తానన్నాడే చేసిండా నిధులు తెచ్చిండా నిధు నిధులు తేవడం చేతన కాలేదు స్మార్ట్ సిటీ చేయడం చేత కాలేదు ఏం చేతనైంది ఏం చేతనైంది మాటలు మాట్లాడడం మాత్రమే చేతనైంది కదా ఏం మాటలు మాట్లాడుతున్నారు మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవడం ఇదే కదా వీళ్ళకు తెలిసిన రాజకీయాలు మసీదులన్నీ కూలగొట్టాలట మసీదులు కూలగొట్టినాక శవాలితే ముస్లింలయ్యట శివాలితే వాళ్ళయ్యట ఏమైనా అర్థం ఉందా మాటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏ యాక్షను ఇంతవరకు తీసుకోలేదు అంటే ఇక మరి ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్ట బీజేపీ పార్టీకి అసలు నిజాయితీ ఉన్నట్టా లేనట్ట అసలు ప్రజలు చూస్తున్నారన్న సోయన్నా ఉందా బీజేపీ పార్టీకి ఏమైంది ఒక్క విభజన హామీ అయినా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఎన్ని చెప్పారు బయారం కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కాజీపేట్ బయారాం స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఎస్టీలకు యూనివర్సిటీ అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారే ఇచ్చిండ్రా ఒక్క హామీ అయినా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని కానీ ఈ బండి సంజయ్ని కానీ ఏం చేతనైంది వీళ్ళకు మాటలు మాట్లాడడం తప్పితే ప్రజలకు సేవ చేయడం ఏదైనా చేతనైందా వీళ్ళకి ఒక్క రకంగానైనా ప్రజలకు ఉపయోగపడడం చేతనైందా వీళ్ళకి ఒక్క రకంగా ఒక్క మేలు కూడా చేయకపోయే కదా ఒక్క నాయకుడు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని పొద్దున లేసినప్పటి నుంచి మీడియాతో మాట్లాడతారే మరి బీజేపీ పార్టీలో మీరు ఉండి అధికారంలో కేంద్రంలో మీరు ఉండి మరి ఒక్క ఎంక్వైరీ కూడా ఎందుకు వేయడం లేదు బండి సంజయ్ గారు అని అడుగుతున్నాం నిజంగానే ఈ బండి సంజయ్ నిజాయితీ ఉంటే నిజంగానే ఈ బండి సంజయ్ ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోకపోతే మీరు ఎంక్వైరీ వేయాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీలో నిజంగానే నిజాయితీ ఉండే మీరు ఒక్క పైసా కూడా ఒక్క పైసా కూడా కమిషన్లు తీసుకోకుంటే మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది బండి సంజయ్కి మరొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విసురుతున్న ఛాలెంజ్ ఇది బండి సంజయ్ మీకు నిజంగానే నిజాయితీ ఉంటే కాళేశ్వరంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మీకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ గారు ఏటీఎం లా వాడుకుంటున్నారని మీకు తెలుసు మరి ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు ఈడీ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు ఏ ఎంక్వైరీ అయినా సుప్రీం కోర్టు జడ్జితో ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అసలు కేంద్రంలో మీరు అధికారం ఉన్నారే కాపలా కుక్కగా మీరు ఉన్నారే మరి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఒక ఎన్క్వైరీ అయ్యాలి అన్న బాధ్యత మీకు లేదా నిజంగానే మీరు డబ్బు తీసుకోకపోతే మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది ఒక్కరైనా ప్రజల పక్షాన నిలబడుతున్నారా మంచోడు మంచోడంటే మంచం కోలు ఎత్తుకుపోయిండట ఎవరు కేసీఆర్ ఒక్క రకారైనా మేలు చేసిండమ్మా ఏమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు చింతపండు ఇచ్చాడు అక్కడికి ఉప్పు కారం కూడా వచ్చేది కదా తల్లి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నారా ముష్టించినట్టు బియ్యం ఇస్తున్నారు అంతేనా ఎవరిని ఉద్ధరిస్తున్నాడు కేసీఆర్ సారు ఇంతమంది మహిళలు ఉన్నారే బతుకమ్మ చీరలు ఇస్తున్నారని మురిసిపోతున్నారా తల్లి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు చేసిన పాపాలన్నీ కప్పేయడానికి ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు అర్థం చేసుకోవాలి మీరు మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సారు ఇస్తలేడు కదా వడ్డీ మీరే కడుతున్నారు కదా ఆ పాపాన్ని ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి అర్థమైందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్లో అన్ని సామాన్లు ఇచ్చాడు కదా కేసీఆర్ గారు ముష్టించినట్టు బియ్యం మాత్రమే ఇస్తున్నాడు కదా ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి ఈరోజు మా ఆడవాళ్లకు గౌరవం ఉందా తెలంగాణలో ఆడవాళ్ళకు రక్షణ ఉందా తెలంగాణలో చిన్న బిడ్డలకైనా మానాలకు రక్షణ ఉందా తెలంగాణలో ఆ రక్షణ కూడా కల్పించలేకపోయాడు కాబట్టి ఆ పాపాన్ని కూడా మీ చీరలతో కప్పాలని ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు ముసలి పెన్షన్లు ఇస్తున్నాడని మురిసిపోతున్నారేమో పెద్ద కొడుకు అన్నాడే పెద్ద కొడుకు అన్నాడే ఆ అవుతానన్నాడే పెద్ద కొడుకు అయితే మరి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తారమ్మా భార్యకిస్తే భర్తకు పెన్షన్ ఇవ్వడు అత్తకిస్తే కోడలికి ఇవ్వడు కోడలికిస్తే అత్తకి ఇయ్యడు ఇది ఎక్కడ న్యాయం ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది తినాలి కదా ఎంతమంది మనుషులు ఉంటే అంతమందికి అవసరాలు ఉంటాయి కదా ఎంతమంది ముస్లింలు ఉంటే అంతమంది దవాఖానకు పోవాలి కదా మరి అట్లా కాకుండా ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఏం చేయాలి కొట్టుకొని సావాలనా అంటే ఒకరే బతకండి ఇంకొకరు సావండి అని అర్థమా ఒకరే తినండి ఇంకొకరు పస్తుండండి అని అర్థమా పెద్ద కొడుకు అయితే ఇలాగే చేస్తాడా ఏమా ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలనా ఒక్క రకంగానైనా ఉద్ధరించిందా ఒక్క రకానికైనా వర్గానికైనా మేలు చేసిండా రైతులకు మాత్రం ఏం చేస్తున్నాడు అన్న రైతుకులు ఐదు వేలు ఇస్తున్నాడని మురిచిపోతున్నారేమో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే సాయం చేస్తుండే ఇవేమైనా ఉన్నాయా ఇప్పుడు మొత్తం నలభై వేలు ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడు ఏ కేసీఆర్ సారు ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా ఐదు వేలకే రైతులు కార్లలో తిరుగుతారమ్మా ఐదు వేలు ఇస్తున్నాడో లేదో రైతులంటా కడుపు నిండా తింటున్నారంట కంటి నిండా పంటున్నారంట ఉందా వాస్తవం దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో ఒక పురుగు పురుగుబట్ట ఒక రూపాయినా పంట నష్టపరిహారం ఇస్తున్నాడా కేసీఆర్ సారు మరి దిక్కుమాలిన పాలన కాక ఏమవుతుంది అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా మన దరిద్రం కొద్దీ మనకున్నాడు కేసీఆర్ సార్ అసలు కౌలు రైతును రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అసలు వందల మంది బిడ్డలు దుర్మార్గం అంటే వందల మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టింపు లేదు అంటే ఇక దుర్మార్గం కాక ఏమనాలే వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్లో చలనం లేదు అంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా చలిస్తున్నాడా కేసీఆర్ సారు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు ఎవరమ్మా మన కేసీఆర్ సారు ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లే లేవు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర ఖాళీగా కనిపిస్తున్నాయి అయినా భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు ఎన్ని భర్తీ చేస్తాడట ఇరవై వేలు ఇస్తాడట ఇక ఇరవై వేల ఉద్యోగాలకు ఒక్కొక్క ఉద్యోగానికి ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది పోటీ పడుతుంటే ఇక ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్తో చచ్చిపోతున్నారు కదా బిడ్డలు ఎవరిది పాపమంతా కేసీఆర్ గారిది కాదా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఏం చేస్తున్నారు ఉద్యోగాల చేస్తున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు హమాలి పనికి బొమ్మంటున్నారు ఆడపిల్లలైతే అయితే మళ్ళా పత్తేరను మళ్ళా మిరుపేరను పోతున్నారే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇదేనా బంగారు తెలంగాణ ఏం చెప్పాడు కేసీఆర్ సార్ ఉద్యమం అప్పుడు నేను నా పెళ్ళం ఉన్నాము మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అని ఎంత నైస్గా చెప్పాడు కేసీఆర్ సారు ఎక్కడున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా వాళ్ళేమో ఫామ్ హౌస్లలో బతకాలి వాళ్ళేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి మన బిడ్డలు మాత్రం డిగ్రీలు పీజీలు చదివి గొర్రెలు బర్రెలు కాసుకోవాలన్నా ఆటో డ్రైవర్లు కావాలన్నా ఇదేనా బంగారు తెలంగాణ ఉందా న్యాయం ఎక్కడైనా ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యలు తెలంగాణగా చేశాడు కదా కేసీఆర్ సారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే ఎనిమిది సంవత్సరాలలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారే ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కదా కేసీఆర్ సారు ఏమ్మా గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా ఎవరికైంది బంగారు తెలంగాణ దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది కాబట్టి ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు తెలంగాణలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయాయి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలకు ఊపిరి పోసే సత్తా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి గడుపున పులే పుడుతుంది నా గుండెలోని నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నాను ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా అభయ హస్తం ఇలా అనేక పథకాలు రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ జీవం పోసి మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని మీకు మాటిస్తున్నాం